అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు చూసుకుంటే ఏపీ రాజధాని అయిన అమరావతి, అమరావతికి సంబంధించి ఉద్దండరాయునిపాలెంలో మన అమరావతిని డెవలప్ చేసే ప్రొసీజర్ ఒక మ్యూజియం అనేది ఉంది. దాన్ని ఈరోజు ధ్వంసం చేశారు. ఆ మ్యూజియం ఎవరు ధ్వంసం చేశారు? అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రతిపాదిస్తూ ఆ రాజధాని నగర నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన చేయించిన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం. అక్కడ ఆ శంకుస్థాపన జరిగిన ప్రాంగణంలో అమరావతి మోడల్ గ్యాలరీ, అంటే అమరావతి నగర నిర్మాణం జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది వివరిస్తూ ఒక గ్యాలరీని ఏర్పాటు చేశారు అక్కడ. అంటే ఎవరైనా సందర్శకులు వస్తే భవిష్యత్తులో అమరావతి నగర నిర్మాణం, ప్రస్తుతం ఇప్పుడు అక్కడ చూస్తే పొలాలే కనిపిస్తాయి, అక్కడ ప్రతిపాదిస్తున్న రాజధాని ఈ స్థాయిలో ఉంటుంది, ఈ స్థాయి అభివృద్ధి, ఈ స్థాయి మార్పు చేర్పులు ఇక్కడ చోటు చేసుకుంటే, ఈ స్థాయి ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అని చెప్పని ప్రజలకి వివరించి చెప్పటం కోసం. ఇప్పుడు మనం ఇక్కడ సిటీలో ఏదైనా ఒక గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఫ్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పని మనం వెళ్తాం. వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, సైట్ ఆఫీస్. ఆ సైట్ ఆఫీస్కి వెళ్తే ఆ గేటెడ్ కమ్యూనిటీ పూర్తయిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు అక్కడ ఆ స్ట్రక్చర్స్ ఇవన్నీ నిర్మాణం చేసి మనకు చూపిస్తూ ఉంటారు. తర్వాత ఇందులో మోడల్ ఫ్లాట్ ఇది అని చెప్పని ఒక ఫ్లాటు, అంటే దాంట్లో ఫర్నిష్డ్ ఫ్లాట్ ఒకటి పెడతారు. మొత్తం అన్ని ఫ్లాట్లు కూడా ఈ విధంగా ఉంటాయి అని చెప్పని. అదేవిధంగా అదొక నగర నిర్మాణం, ఇది ఒక చిన్న కమ్యూనిటీ, అదొక నగర నిర్మాణం. ఆ నగరంలో ఏ విధంగా అభివృద్ధి ప్రణాళికలు అమలుపరచబోతున్నాం అనేది ప్రజలకు వివరించి చెప్పడం కోసం ఏర్పాటు చేసింది అది. అవును, దాన్ని రాత్రి ధ్వంసం చేశారు. ఇప్పుడు అంత విలువైన గ్యాలరీని ఎవరు ధ్వంసం చేసినట్టు వెనుక ఎవరైనా ఉన్నారంటారా? 100కి 100 పాళ్ళు అమరావతి నగర నిర్మాణాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, శక్తులే ధ్వంసం చేస్తారు. ఎవరు వ్యతిరేకిస్తున్నారు అమరావతి నగర నిర్మాణాన్ని? మొన్నటిదాకా 3 రాజధానులకు మద్దతుగా అక్కడ ఒక శిబిరం నడిచింది. ఈ శిబిరం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, వాళ్ళ నాయకుల మద్దతుతో, వాళ్ళ పెట్టుబడితో ఈ శిబిరం నడిపాము అని చెప్పని ఆ శిబిర నిర్వాహకులు రీసెంట్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయి గురునాథం గారు అని చెప్పని ఆయనే 2-3 సంవత్సరాలుగా ఆ శిబిరం నిర్వహిస్తుంది. ఆయనే స్వయంగా తెలుగుదేశం పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి మోసపు మాటల ప్రభావంతో, ఆయన వంచన నిర్ణయాల ప్రభావంతో మేము ఈ శిబిరాన్ని నిర్వహించాం, రైతాంగానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాం, రైతాంగాన్ని అవమానించాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పని వాళ్ళు బహిరంగంగా క్షమాపణ వేడుకున్నారు. అంటే ఏమర్థమవుతుంది అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకులు స్వయంగా రాష్ట్ర రాజధానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించారు అని చెప్పని ఎవరైతే నిర్వహించారో వాళ్లే ముందుకొచ్చి చెప్తున్నారు. ఆ శిబిర నిర్వాహకులే ముందుకొచ్చి మాకు వెన్నుదన్నుగా నిలబడింది, అండదండలు అందించింది, రిసోర్సెస్ ప్రొవైడ్ చేసింది అంతా అధికార పార్టీ వాళ్ళే, వాళ్ళు చెప్తేనే ఈ శిబిరం మీటా మేము వినాల నుంచి మా చేత ఈ అమరావతికి వ్యతిరేకంగా ఈ ఉద్యమ నిర్మాణం చేయించింది వాళ్ళే అని చెప్పని చెప్తున్నారు కదా. అవును, ఇవాళ అక్కడ గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన రోడ్లని రాత్రిపూట తవ్వి తీసుకెళ్ళిపోయారు కదా. అంటే ఇప్పుడు అంతకంటే దుర్మార్గం ఉంటుందా? పొదుగు కోసి పాలు తాగటం అంటారు కదా. ఇప్పుడు గేదెని పొదుగు నుంచి పాలు పిండుకుంటారు, ఆ పొదుగే కోసేస్తే పాలు వస్తాయా? ఆ గేదె చచ్చిపోద్ది. ఇవాళ అమరావతి నగర నిర్మాణం జరిగితే రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని అమృద్ధి, అక్కడ సంస్థల గ్రౌండింగ్ అయితే వలస వెళ్తున్న యువతకు ఉపాధి దక్కుద్ది, దాని పర్యవసానం రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది, ఆ ఆదాయం వల్ల సంపద సృష్టి జరుగుతుంది, ప్రజలకి సివిక్ కమ్యూనిటీస్ క్రియేట్ అవుతాయి. అంటే ఒక నగర నిర్మాణం అనేది ఒక జాతికి ప్రయోజనం కలిగిస్తుంది, ఒక రాష్ట్రానికి ప్రయోజనం కలిగిస్తుంది. ఆ ఆలోచననే పురిట్లోనే చంపేసే దురుద్దేశంతో
పాలకుడుగా జగన్మోహన్రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన, ఆయన మంత్రివర్గ సహచరులు వాళ్ళ స్పీకర్తో సహా విష ప్రచారం చేశారు. శ్మశానంతో పోల్చారు, ఎడారితో పోల్చారు, ముంపు ప్రాంతం అన్నారు, కట్టుబడికి పనికిరాదు అన్నారు, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ వద్ది అన్నారు. ఒక ప్లాన్డ్గా అంటే అమరావతి అనే నగరాన్ని అభివృద్ధి చేయదలుచుకోక ఆ అమరావతి మీద నిందలు మోపుతూ అమరావతికి వ్యతిరేక భావజాలాన్ని పెంచే ప్రయత్నం చేశారు. మనకి ఒక సామెత ఉంది, కుక్కని చంపాలి అని అంటే పిచ్చి కుక్క అని ముద్రేస్తే చాలు, ప్రజలే రాళ్ళేసి కొట్టేస్తారు దాన్ని. అది పిచ్చిదా కాదా అనేది అది చెప్పుకోలేదు, నోరులేంది. ఇవాళ అమరావతి మీద ఒక కులాన్ని కాపాదించి నిందలు మోపారు, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు, అక్కడ ఒక కుల ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్నారు, రకరకాల ఆరోపణలు చేస్తూ ప్రజల్లో విష భావజాలాన్ని నింపే ప్రయత్నం చేశారు. కానీ కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ కాలం చెప్పిన సమాధాన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విధ్వంసానికి తీసుకున్న నిర్ణయాలు. అక్కడ సెంటు స్థలాలతోటి ఇళ్ల నిర్మాణం చేపడతాను అని చెప్పని, అంటే అమరావతి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ని ధ్వంసం చేస్తూ అక్కడ పేదల కోసం ఆయన నిర్ణయం తీసుకోవట్లా. పేదల కోసం నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇవాళ అంటే శ్రామికులు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర శ్రమ చేసుకొని జీవించాల్సిన వాళ్ళు 40 కిలోమీటర్ల దూరంగా, ఇప్పుడు మనకి మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్లో ఉన్నాం, జూబ్లీహిల్స్ పక్కన బస్తీలు ఉంటాయి, బంజారా హిల్స్ పక్కన బస్తీలు ఉంటాయి. ఎందుకు? ధనికులు నివసించే ప్రాంతంలో వీళ్ళకి కూడా శ్రామికులతో అవసరం ఉంటుంది. వీళ్ళకి ఇంట్లో మెయిడ్స్ కావాలి, డ్రైవర్లు కావాలి, గార్డెనర్లు కావాలి, వంట మనుషులు కావాలి. అదే సందర్భంలో డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఉపాధి కల్పించేవాళ్ళు కావాలి, వంట చేయగలిగే వాళ్ళకి ఉపాధి కల్పించేవాళ్ళు కావాలి, ఇంట్లో పనిచేసేవాళ్ళకి ఉపాధి కల్పించేవాళ్ళు కావాలి. ఇంటర్ కనెక్టెడ్, ఇది పోషించేవాళ్ళు ఉండాలి, శ్రమించేవాళ్ళు ఉండాలి, ఒకరి మీద ఒకరు డిపెండెంట్ వ్యవస్థ ఇది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ నగర నిర్మాణం జరిగితే ఆ నగర నిర్మాణంతో పాటుగా సైమల్టేనియస్గా వర్కింగ్ పీపుల్ కూడా కావాల్సి వస్తారు. అప్పుడు వాళ్ళకి అంటే నివాస యోగ్యాలు ఏర్పాటు చేయాలి. దానికోసం ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో సైట్ అలొకేషన్ జరుగుంది. అసలు నగర నిర్మాణమే చేయకుండా ఉత్త శ్రమ మీద ఆధారపడే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేస్తే వాళ్ళ లైవ్లీహుడ్ ఎట్లా? అది నగర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన భూమి, ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకొని సేకరించిన భూమి, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం తీసుకున్న భూమి అది. దాన్ని నీ ఇష్టారీతిన మార్చే హక్కు నీకు లేదు. కొన్ని ఒడంబడికలతోటి రైతులతో ఒప్పందం చేసుకొని తీసుకున్న భూమి నీ భూమి కాదు. నీ భూమి ఎప్పుడవుతుంది? ఆ ఒప్పందం పూర్తి స్థాయిలో అమలు పరిచిన తర్వాత నీ స్టేక్ ఎంత వస్తుందో అది నీ భూమి అవుద్ది. అసలు ఒప్పందాన్ని అమలు పరచకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన వార్షిక కౌలు కూడా రైతులకు ఇవ్వకుండా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తా ఈ నేను అక్కడ దాన్ని విధ్వంసానికి నిర్ణయం తీసుకుంటా. మొన్న అక్కడ మేమంతా సిద్ధం సభ పెట్టారు, ఉదయం పూట ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ పెట్టారు. నేను ఇక్కడ అంటే పేదలకు ఇళ్ళు నిర్మాణం చేస్తాను అని అంటుంటే ఆ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ క్యాస్ట్ ప్రపోర్షన్ దెబ్బతింటది అని చెప్పని, కుల ప్రపోర్షన్ దెబ్బతింటదని కాదు, అక్కడ 100కి 100 అభివృద్ధి చేసి అభివృద్ధి జరిగిన తర్వాత మిగిలిన నివాసయోగ్యంగా ఏదైతే మాస్టర్ ప్లాన్లో మెన్షన్ చేశారో ఆ ప్రాంతాల్లో నివాస అంటే ఈ పేదలకు ఇళ్ళు ఇవ్వాలి. నువ్వు అసలు నగర నిర్మాణాన్నే క్యాన్సిల్ చేసి కనీసం వాళ్ళకి వార్షికాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని వేధింపులకు గురి చేస్తా, ఇది మాత్రం నేను అమలు పరుస్తానంటే? పైగా నువ్వు ఇప్పుడు ప్రతిపాదించింది ఎక్కడ ప్రతిపాదించావు? మాస్టర్ ప్లాన్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్ కోసం ఎక్కడైతే భూమి కేటాయింపు చేశారో దాన్ని మార్పు చేసి, అసలు మార్పు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా? 2022 మార్చి 3 గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది, రాజధాని మార్పు చేర్పులకు సంబంధించి లెజిస్లేషన్ చేసే అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేదు అని. అంటే గౌరవ హైకోర్టు తీర్పుని ఉల్లంఘించినట్టే కదా. ఇటువంటి విధ్వంసకర నిర్ణయాలు అమలు పరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో నిన్న చివరికి ఏంటంటే నేనేం చేయలేకపోతున్నా, నేను ఈ అమరావతిని రద్దు చేసేసి వేరే ప్రాంతంలో రాజధాని పెడదామనుకున్నా, ఏది చేయలేకపోయా, మనకి ఇంకొక 4 రోజుల్లోపుకి మన పాలన గడువు ముగుస్తుంది, కాబట్టి ఏదో ఒక రకంగా ఈ కడుపు మాట తీర్చుకోవాలి. ఆ తీర్చుకోవాలి అనంటే ఇది ఈ మ్యూజియం, ఈ గ్యాలరీ దాన్ని ధ్వంసం చేసేస్తే ఆ కడుపు పురం తగ్గుద్ది. ఇప్పటికే దానివల్ల వచ్చింది ఏంటి అసలు అంటే ఎట్లంటే
సిద్ధం సభ విశాఖపట్నంలో జరిగింది. ఆ విశాఖపట్నంలో సిద్ధం సభ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురిది అక్కడ వాళ్ళ కటౌట్ లాంటివి పెట్టి, మామూలుగా మన బాక్సింగ్ బ్యాగ్స్ ఉంటాయి దాన్ని పంచ్ బ్యాగ్స్ అంటారు, ఆ బ్యాగులు పెట్టి ఈ బ్యాగుల ద్వారా ఆ కటౌట్లు కొట్టించారు కదా రాక్షసానందం. అంటే ప్రతిపక్ష నాయకులని మీ కార్యకర్తల చేత వాళ్ళ బొమ్మలు పెట్టి కొట్టిస్తారా? అంటే ఏ సంస్కృతిని, ఏ ప్రవృత్తిని ప్రజల్లో పెంచి పోషిస్తున్నారు మీరు? మీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి, మీ సమక్షంలో మీ సభలో మీ సభా నిర్వాహకులు ఈ విధమైన చర్యలకు పాల్పడతంటే కట్టడి చేయకపోగా మీ దృష్టికి వచ్చిన తర్వాతైనా సరే ఇదేం చర్యలు అని చెప్పిన వాళ్ళని ఏమన్నా మందలించారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏది నచ్చుద్దో అదే వాళ్ళ శ్రేణులు కూడా అమలు పరుస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం వైసీపీ శ్రేణులే స్వయంగా ఆ గ్యాలరీని ధ్వంసం చేశారంటంలో ఎటువంటి వివాదం లేదు. అంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగిందంటారా? నూటికి నూరు పాళ్ళు ఆయనకి తెలిసిన ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ధైర్యంతో చేశారు. ఓకే యా సార్, మరి చూడాలి దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వస్తాయని. థ్యాంక్ యూ సో మచ్ సార్.